इवा ने इन मंच कार्यक्रम राष्ट्र जबटे विद्या रंग में अमल काबटे सारी मारप गमन अड़ता रेल पद्धति पन्द संवस पदव तरगति पिलू ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతమంది చదువుతా ఉన్నారు అంటే 37 లక్షల 21 వేల మంది అప్పటిలో 2018 19 లో ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదివే పిల్లల సంఖ్య మరి ఇదే సంఖ్య 2021 2022 అంటే గత సంవత్సరానికి లెక్కేస్తే అక్షరాల 44 లక్షల 30 వేల మందికి పెరిగింది అంటే ప్రభుత్వ పాఠశాలల్లో 7 లక్షల 10 వేల మంది పెరుగుదల కనిపించింది గవర్నమెంట్ బడులల్లో చేరుతా ఉన్న సంఖ్య తేడా గమనించమని అడుగుతా ఉన్నా అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో రెండు కలిపితే 1 నుంచి 10వ తరగతి దాకా చదువుతా ఉన్న పిల్లల్ని చూస్తే అక్షరాల 2018 19 తో కంపేర్ చేస్తే 2021 22కి వచ్చేసరికి 2 లక్షల మంది పెరిగి 72 లక్షల 46 వేల మందికి చేరుకోవడం మన కళ్ళ ఎదుటనే కనిపిస్తా ఉంది ఇవన్నీ కూడా విద్యా రంగంలో జరుగుతా ఉన్న మార్పుల వల్ల జరుగుతా ఉన్న కార్యక్రమాలను ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా ఇటువంటి మంచి చేసే ప్రభుత్వం మీద మంచి చేసే మీ జగన్ మామయ్య మీద మంచి చేసే మీ జగన్ అన్నయ్య మీద విమర్శలు చేసే వాళ్ళు కూడా ఎలాంటి వారు ఉన్నారో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా నేను ఇవాల మీ అందరితో కూడా చెప్పేది ఒకటే ఒకే ఒక మాట చెప్తాను నేను మీ అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ రోజు యుద్ధం జరుగుతా ఉన్నది ఈ రోజు స్ట్రైట్ గా యుద్ధం జరగడం లేదు ఈ రోజు కుయుక్తులు కుతంత్రాల మధ్య యుద్ధం జరుగుతా ఉంది ఈ రోజు మన ప్రభుత్వానికి మీ జగనన్న ప్రభుత్వానికి ఈ రోజు యుద్ధం చేస్తా ఉన్నారు మారీచులతో యుద్ధం చేస్తా ఉన్నారు ఈ రోజు దుష్ట చతుశ్రయంతో యుద్ధం చేస్తా ఉన్నాం ఒక్క చంద్రబాబు నాయుడు గారితో కాదు యుద్ధం చేసేది చంద్రబాబు నాయుడు గారితో పాటు ఒక ఈనాడుతో ఒక ఆంధ్రజ్యోతితో ఒక టీవీ 5 తో ఈ దుష్ట చతుశ్రయంతో యుద్ధం చేస్తా ఉన్నాం వీళ్ళందరికీతో పాటు వీళ్ళకు ఒక దత్తపుత్రుడు వీళ్ళందరితో కలిసి ఒకే ఒక్క జగన్ వీళ్ళందరితో కూడా యుద్ధం చేస్తా ఉన్నాడు అన్నది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా మీ జగన్ కు ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు మీ జగనకు ఆంధ్రజ్యోతి తోడుగా ఉండకపోవచ్చు మీ జగనకు టీవీ 5 అండగా ఉండకపోవచ్చు కానీ మీ జగనకు మీ మీద నమ్మకం ఉంది మీ జగనకు మీ ఆశీస్సులు ఉన్నంత వరకు దేవుడు దయ ఉన్నంత వరకు మీ జగన్ను ఈ ఎంట్రికలు కూడా పీకలేరు వాళ్ళు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను కారణం మీ జగన్కు మీరు ఉన్నారు కాబట్టి ఇవాల నేను మీ అందరికీ కూడా ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నా ఈ చెప్తా ఉన్న ఈ దుష్ప్రచారాన్ని ఈ దుష్ట చతుస్తయం చేస్తా ఉన్న దుష్ప్రచారాన్ని నమ్మకండి కేవలం ఒకటే ఒకటి ఆలోచన చేయండి మన ఇంట్లో మన ప్రభుత్వం ద్వారా మనకు మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటే కొలబద్దగా తీసుకోండి మన కుటుంబంలో మనకు మంచి జరిగింది జగనన్న వల్ల మంచి జరిగింది అంటే చాలు జగనన్నకు మద్దతు ఇవ్వండి అదొక్కటే కొలబద్దగా తీసుకోమని చెప్పి మీ అందర్నీ కూడా కోరుతా ఉన్నా దేవుడి దయతో ఇంకా మంచి చేసే రోజులు రావాలని దేవుడి దయతో ఇంకా మంచి ప్రతి పిల్లడికి ప్రతి పాపకు జరగాలని ప్రతి అక్కచెల్లెమ్మకు మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ
ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాను బటన్ నొక్కి థాంక్యూ చివరగా శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి పనులకు సంబంధించి కాసేపటి కిందటనే ధర్మానన్న మాట్లాడుతూ కొన్ని కొన్ని అడిగాడు శ్రీకాకుళంలో కోడి రామమూర్తి స్టేడియం ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పూర్తిగా విరగొట్టేసి వదిలేసి వెళ్ళారో ఆ స్టేడియం పనులను ఆ స్టేడియం కొరకు ఆ స్టేడియం బాగు చేయడం కొరకు 10 కోట్ల రూపాయల అదనంగా మంజూరు చేయమని చెప్పి ఏదైతే అడిగాడో అది వెంటనే మంజూరు చేస్తా ఉన్నామని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ పూర్తి చేయడానికి అదనంగా మరో 69 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని అడిగారు దాన్ని కూడా మంజూరు చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నారు శ్రీకాకుళం టు ఆముదాల వలస ఫోర్ వే నాలుగు లేన్ల రోడ్డు ఇప్పటికే 40 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ల్యాండ్ అక్విజిషన్ యూటిలిటీ కోసం ల్యాండ్ అక్విజిషన్ యూటిలిటీ షిఫ్టింగ్ కోసం అదనంగా మరో 18 కోట్ల రూపాయలు మంజూరు చేయమని అడుగుతా ఉన్నారు అది కూడా మంజూరు చేస్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం హిరమండల రిజర్వాయర్లోనికి వంశధార నుండి గొట్ట బారేజ్ వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముకు నారేడే బ్యారేజ్ పనులు ఆలస్యమవుతా ఉన్న నేపథ్యంలో 189 కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్టును కూడా మంజూరు చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను మహేంద్ర తనయ ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులకు రివైజ్డ్ ఎస్టిమేట్ గా 855 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టబోతా ఉన్నాము అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను వంశధార ప్రాజెక్ట్ ఫేజ్ 2 స్టేజ్ 2 పనులు శరవేగంగా ఇప్పటికే జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి రివైజ్డ్ ఎస్టిమేట్ 2407 కోట్లకు నిన్ననే జీవో కూడా ఇవ్వడం కూడా జరిగింది డిసెంబర్ ఈ సంవత్సరం డిసెంబర్ కల్లా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్యలతో బాధపడతా ఉన్న పరిస్థితి మనందరికీ తెలుసు ఆ కిడ్నీ ప్రాంతానికి ఆ కిడ్నీ సమస్య తీర్చాలి అనంటే అక్కడ సర్ఫేస్ వాటర్ వస్తే తప్పనిచ్చి సాధ్యపడదు అని చెప్పి ఉద్దానం ప్రాంతంలో సర్ఫేస్ వాటర్ తీసుకొచ్చేదానికోసం వంశధార నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకొచ్చేదానికోసం అక్షరాల పైప్ లైన్ వరకు శరవేగంగా పనులు జరుగుతూ ఉంది టోటల్ గా ఇచ్చాపురం పలాస నియోజకవర్గాలలో 807 గ్రామాలను పూర్తిగా బాగు చేస్తూ సర్ఫేస్ వాటర్ తీసుకొచ్చే కార్యక్రమం 700 కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి దాదాపుగా 70% పనులు కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులు చేపట్టి దాదాపుగా 70% పనులు కూడా పూర్తయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఆ ప్రాజెక్టుకు అదనంగా ఇచ్చాపురము పలాస నియోజకవర్గాలే కాకుండా పాతపట్నం నియోజకవర్గంలో 3 మండలాలను కూడా త్రాగునీటి అవసరాల కోసం చేర్చమని చెప్పి శాంతం అడిగింది దానికోసం అదనంగా మరో 265 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దాదాపుగా 1000 కోట్ల రూపాయలతో ఈ పైప్ లైన్ ప్రాజెక్టు ద్వారా కిడ్నీ సమస్యలు ఉన్న ఈ ప్రాంతాలన్నీ కూడా కిడ్నీ సమస్యను దూరం చేయడానికి వంశధార నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకొచ్చే పైప్ లైన్ ప్రాజెక్టు కోసం చేస్తా ఉన్నాము శాంక్షన్ అది కూడా చేస్తా ఉన్నాను అని చెప్పి కూడా
సవినయంగా మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మంచి చేయాలని మనసారా కూడా కోరుకుంటూ, ఇంకా మంచి చేసే అవకాశం రావాలని కోరుకుంటూ, మంచి జరగాలని మరొక్కసారి ప్రతి పిల్లాడికి ప్రతి పాపకు మంచి జరగాలని ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా మంచి జరగాలని ఇక బటన్ నొక్కి ఆ చెల్లెమ్మల అకౌంట్లలోకి నేరుగా డబ్బు జమ చేసే కార్యక్రమానికి ఇక శ్రీకారం చుట్టబోతా ఉన్నాం.